అగ్ర హీరోల మీద ఆగ్రహంగా ఉన్న నారాయణమూర్తి నారాయణమూర్తి ఈ పేరు వినగానే ప్రేక్షకుల శరీరాలపై రోమాలు నిక్కబుడుచుకుంటాయి తను నమ్మిన సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆలోచింపజేసే సినిమాలను మాత్రమే చేస్తున్నాడు ఆయన కఠోర పరిశ్రమకు సైద్ధాంతిక జీవనానికి నిలువెత్తు మూర్తి భవించిన వ్యక్తిత్వం నారాయణమూర్తిది ఇటీవలే నారాయణమూర్తి జయసుధలు జంటగా నటించిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా విడుదల అయ్యింది ఈ సినిమా చాలా బాగుంది అనే టాక్ కూడా వచ్చింది కానీ దురదృష్టం ఏమిటంటే ఆ సినిమాకి తెలంగాణ రాష్ట్రంలో కేవలం పాతిక థియేటర్లు మాత్రమే దొరికాయి ఇక ఆంధ్రప్రదేశ్లో నామమాత్రంగా కూడా థియేటర్లు దొరకలేదు ఇద్దరు అగ్ర హీరోలు నటించిన రెండు సినిమాలకి థియేటర్లు మొత్తం సరిపోయాయి దీంతో నారాయణమూర్తిలో విపరీతమైన ఆగ్రహం అసహనం చోటు చేసుకున్నాయి అగ్రహీరోలు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే చిన్న సినిమాలు బ్రతికి బట్ట కట్టవు స్వార్థాన్ని విడితేనే పెద్ద హీరోలు హీరోలు అనిపించుకోగలరు ఈ పద్ధతికి ఇప్పటికైనా స్వస్తి చెప్పి చిన్న సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశం కల్పించాలని లేదంటే ఒక ఉద్యమం లేవదీస్తాను అని హెచ్చరించాడట నారాయణమూర్తి